సమావేశాల్లో వైసీపీ లేదు, పూర్తిగా వైసీపీ పాత్ర సభలో ఉండే అవకాశం లేదు. సో అవిశ్వాస తీర్మానం కూడా రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టని పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు. సో దీని వల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రంలో ఉన్న పార్టీలు అన్ని కూడా కలిసి వెళ్ళని నేపథ్యంలో ఎటువంటి నష్టం జరిగే అవకాశం ఉందని కనిపిస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు కూడా సభలో ఉండి ఉండింటే సంఖ్య పెరిగేది, అవిశ్వాస తీర్మానానికి మరింత మద్దతు వచ్చేది. కానీ వాళ్ళు ఏ ఆలోచనతో అయితే రాజీనామా చేశారో మాకు అర్థం, మాకైతే అర్థం కావడం లేదు. కానీ సరే, వాళ్ళు పోయారు, మేమైతే మా బాధ్యతగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చకు ఆహ్వానించేదానికి, డిమాండ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. అయితే రమేష్ గారు చెప్పినట్లుగా అన్నీ చేశామని ఒకే ఊకతప్పుడు ప్రసంగాలు ఎక్కడ పోయినా బీజేపీ వాళ్ళ నోటి నుంచి వచ్చేది ఇదే. అన్ని చేసింటే మీరు చేస్తాం చేస్తాం చేస్తామని 4 సంవత్సరాలు ఎందుకు పార్లమెంట్లో చెప్తూ వచ్చారో ఒకసారి చెప్పండి. విభజన చట్టంలో ఉండేటువంటి చేస్తాం చేస్తాం చేస్తామని అన్ని చెప్పినప్పుడు నేను చేసేసినాము అని లాస్ట్ 4 సంవత్సరాలప్పుడు మన అరుణ్ జైట్లీ గారు చెప్పారే తప్ప 4 సంవత్సరాల వరకు చేస్తామని చెప్తూనే వచ్చాడు. ప్రధానంగా మరి చట్టంలో ఉండేటివి కొన్ని, చట్టంలో పెట్టే దాంట్లో కొన్ని జాప్యాలు జరిగే కారణాల వల్ల కొన్ని, తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకునేటివి కొన్ని, ఎన్నికల ప్రసంగంలో ఇచ్చిండేటి హామీలు కొన్ని, ఇట్లా అనేకం ఉండే. వీటన్నింటినీ పరిగణించుకోవాల్సినటువంటి అవసరం లేదా? వీటన్నింటినీ ఇవన్నీ హామీల కిందకి రావా? ఇవన్నీ అమలు చేసినటువంటి అవసరం లేదా? 4 సంవత్సరాలు మీతో కలిసి ఉన్నాం, 4 సంవత్సరాలు ప్రతిదీ డిమాండ్ చేస్తూనే వచ్చాం, ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని దాటేసి ఈరోజు అన్నీ చేసేసామని చెప్పడము రాజకీయంగా మమ్మల్ని హత్య చేసినట్లు కదా. రైట్ రమేష్ నాయుడు గారు, సో ప్రధానంగా ఇప్పుడు ప్రధాని స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీల కోసం కావచ్చు, బిల్లులో ఉన్న అంశాలకు కావచ్చు. సో మొత్తానికి మోదీ ట్రాక్ రికార్డ్ చూస్తే 14 సార్లు మొత్తం పార్లమెంట్ లో మాట్లాడారు. అందులో 5 సార్లు రాష్ట్రపతి ధన్యవాదాలు తీర్మానం చెప్పడానికి మాట్లాడారు. మరో 2 సార్లు స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్ ఎంపిక సమయంలో మాట్లాడారు. కానీ దేశానికి సంబంధించిన విషయాలను అడ్రస్ చేస్తూ పార్లమెంట్ లో పూర్తి స్థాయిలో మాట్లాడిన సందర్భం ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ అంశం కావచ్చు, మిగతా జాతీయ అంశాల్లో కూడా ఏ అంశాలు మాట్లాడిన సందర్భం లేదు. డిమానిటైజేషన్ కోసం గానీ, నోట్ల రద్దు కోసం గానీ పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారు అంశాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం పార్లమెంట్ సాక్షిగా ఇప్పటి వరకు చేయలేదు. సో ఈసారైనా అటువంటి ఒక యాక్షన్ తీసుకుంటారు, ప్రజలకు సమాధానం చెప్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లోపల బయట అన్ని చోట్ల కూడా ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మోడీ గారు ప్రజలను ఉద్దేశించి అడ్రస్ చేస్తూనే ఉన్నారు. మనకి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు నేరుగా ప్రజలతో మమేకమై మాట్లాడినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఒక నరేంద్ర మోడీ గారి లాగా చొరవ తీసుకొని కింది స్థాయి వరకు కూడా చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి అంశాలను కూడా చర్చించినటువంటి వ్యక్తిగా మోడీ గారు ఒకరే మిగిలిపోతారు. తర్వాత ఇందనక గండ్ర వెంకటరమణారెడ్డి అన్న గారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళ యొక్క స్వరం మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన తీరు, తెలుగుదేశం పార్టీతో వ్యవహరిస్తున్నటువంటి వారు మెతక వైఖరి ఏదైతే ఉందో దానికి కారణం ఏంటంటే కర్ణాటక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ కర్ణాటక ఎన్నికల సమయంలో రమేష్ గారు పార్లమెంట్ గురించి చెప్పండి, రాజకీయం కూడా వెళ్తుంది. రమేష్ గారు ఉత్తర దక్షిణ ధృవాలు అనుకోవద్దు. కానీ నేనేమంటున్నానంటే తెలుగుదేశం ప్రయోజనాలు ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీల యొక్క రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు వ్యవహరించకూడదు అని చెప్తున్నా. పార్లమెంట్ అవిశ్వాసం తీసుకుంటే పార్టీ ప్రస్తావిస్తుంది, దానికి సమాధానం చెప్పి మీరు జాతీయ సమస్యలను కూడా అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీరు ఆ చేసే పరిస్థితిలో ఉన్నారా? అసలు అది కాదు, నేను అడగదలుచుకుంది రూప గారు, రమేష్ గారు ఒకటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి దుస్థితిలో రాష్ట్రం విడిపోయినటువంటి క్రమంలో ఈ రోజు పీఆర్సీ పెంచి జీతాలు ఇస్తున్నారన్నా, లేకంటే ఈ యొక్క రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన పక్క రాష్ట్రాల కన్నా కూడా మిన్నగా జరుగుతాందన్నా, లేకంటే స్వయంగా లోకేష్ గారికి గ్రామీణ పంచాయతీ రాజ్ వ్యవస్థలో రమేష్ గారు చెప్పారని బట్టి చూస్తే మొత్తం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం లోకేష్ కి
ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కొత్తగా ఇచ్చిండేదేం లేదు, కొత్తగా ఇచ్చిండేది దాని గురించి మాట్లాడు, మిగతా మిగతా మళ్ళీ మాట్లాడుకుందాము. ఫస్ట్ యు ప్లీజ్ ముందు ఈ విభజన చట్టంలో ఉండే దాని మీద డిస్కషన్ చేయ, మిగతా నేను ఒక మాట అండి. ఇప్పుడు విభజన చట్టంలో ఉండే దాని గురించి మీరు మాట్లాడండి, మిగతా అన్ని రాష్ట్రాలు మాకు ఇచ్చిన దాని గురించి మాట్లాడండి. రోడ్లు జీతాలు మీరు బీజేపీ చట్టంలో పెట్టినటువంటి అంశాలు దాని గురించి మాట్లాడు, నువ్వు నిర్దిష్టంగా అవి మాట్లాడుకోకుండా మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. రూపా గారు, మేము అవిశ్వాస తీర్మానం పెడతానంటే అంశాలను హామీలను అమలు చేసేదానికే, దాని విషయంలో డిస్కషన్ చేయమేం. విరామం తీసుకుందాం, చిన్న విరామం తర్వాత గండ్ర వెంకటరామారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? సో మహిళా రిజర్వేషన్ బిల్ అనే అంశాన్ని రాహుల్ గాంధీ తెరపైకి తీసుకొచ్చారు, ఈసారైనా మోక్షం కలిగే అవకాశం కనిపిస్తుందా? దాదాపు 12 ఏళ్ల తర్వాత మరోసారి పార్లమెంట్ లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? ఈ అంశాలపై చర్చిద్దాం, చిన్న విరామం. స్వాగతం గండ్ర వెంకటరామారెడ్డి గారు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి మరోసారి రాహుల్ గాంధీ ప్రస్తావించిన తర్వాత మరోసారి చర్చకొచ్చింది, బీజేపీ కూడా అన్ని ఆమోదించేద్దాం రండి సిద్ధంగా ఉన్నామని చెప్పింది. సో మిగతా పార్టీలు ప్రధానమైన యూపీఏ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవే అడ్డుపడుతూ వచ్చినాయి ఈ బిల్లులకు సంబంధించి, ఈసారి ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం జరిగే అవకాశం కనిపిస్తుంది. రూపా గారు, మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది, అది ఒకటి ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్ తో పాటు ఈ రోజు ఈ దేశంకి ఒక ఆశ కల్పించారు నరేంద్ర మోడీ గారు. మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఒక రకమైనటువంటి మార్పు తీసుకొస్తాము, రైతులు లక్ష్యాధికారులు చేస్తాము, రైతుల గురించి అసలు రైతులంటే వాళ్ళ ఆదాయాలన్నీ కూడా రెట్టింపు అయిపోతాయి, నల్లధనం అంతా బయటకు నుంచి తెస్తాము, పేదవాడిని లక్ష్యాధికారులు చేస్తాము, ఇట్లా చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా 5 ఏళ్ళంటే 10 ఏళ్ళు కాదు, ఇంకా మేము అసలు ఆంధ్రప్రదేశ్ ఇట్లా చేస్తాం, తెలంగాణ అట్లా చేస్తామని ఇట్లా చెప్తాం. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా, మరి వారు ఇంతకుముందు రమేష్ గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు టీడీపీతో సఖ్యత, ఇష్యూ వచ్చినప్పుడు ఇది రోజు తెలుగుదేశం పాడాడు అధికారంలో ఉందా ఎవరు ఉన్నారని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అక్కడ తెలుగు వాళ్ళు, ఇక్కడ కూడా తెలుగు వాళ్ళు, ఇద్దరం తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తా ఉంటే ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆ రోజు విభజన చేసేటం, ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు ఎవరో పార్లమెంటు తలుపులన్నీ మూసేస్తాం, ఎప్పుడైనా వారికి శ్రీనివాస్ గారు తెలియదు పార్లమెంట్ లో ఒక చర్చ జరిగినప్పుడు ఓటింగ్ జరిగినప్పుడు డోర్స్ క్లోజ్ చేస్తారు, ఎవరికైనా బయట వాళ్ళు రావడానికి వీలు లేకుండా హెడ్ కౌంట్ చేయడానికి, ఓటింగ్ చేసినప్పుడు కౌంట్ చేయడానికి పార్లమెంట్ డోర్ క్లోజ్ చేస్తారు. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కానీ ఇలాగ బిల్లులు పెట్టినప్పుడు కానీ జరుగుతుంది. మరి ఒక పార్లమెంట్ లో ఒక తెలంగాణ బిల్లు అత్యంత కీలకమైన బిల్లు చర్చ జరుగుతూ ఉంటే మరి డోర్ క్లోజ్ చేయకుండా చేస్తారని నేను అనుకోను. ప్రజాస్వామ్యంలో ఒక రివాజ్ ఒక పద్ధతి, దానికి ఏదో ఎప్పుడు కూడా అన్యాయంగా విభజించేసిండు డోర్ క్లోజ్ చేసినటువంటి హామీలు అమలు చేయాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం, ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ కాకుండా మరి మద్దతు కావాలని టీడీపీ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చేసినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ విధానాలు నిలబెడుతుంది. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా మమ్మల్ని ఎట్లన్నా ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లును ఆ అవిశ్వాస తీర్మానంలో ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి ప్రత్యేక మరి హోదా కానీ లేకపోతే తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ కాళేశ్వరాన్ని జాతీయ హోదా ఇవ్వాల్సినటువంటి అవసరంలో ఇప్పుడు 4 ఏళ్ల నుంచి ఆ స్థాయిలో నరేంద్ర మోడీ గారిని కేసీఆర్ గారు అంత ప్రెషర్ పెట్టలేదు. ఇప్పుడైనా ఈ సెషన్ లోనైనా అట్లీస్ట్ మరి ఒత్తిడి పెట్టి జాతీయ హోదా సాధించాల్సిన అవసరం ఉంది, ట్రైబల్ యూనివర్సిటీ రావాల్సిన అవసరం ఉంది, మరి బయ్యార ముక్కు రావాల్సింది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావాల్సింది, అదేవిధంగా ఐటీఐఆర్ గతంలో ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రద్దు చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. అంటే అనేక విషయాలు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశ ప్రయోజనాలకు కూడా భంగం వాటిన విధంగా ఈ రోజు నోట్ల రద్దు వచ్చిన తర్వాత ఏం లాభమైందో చెప్పమంటే చెప్పరు. ఈ రోజు జిఎస్టీ వల్ల రోజు సవరణ మీద సవరణలు, అనేక తప్పిదాలు ఉన్నాయి. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ను జిఎస్టీలో చేస్తామన్నది ఇప్పటిదాకా తీసుకురాలేదు. ఈ రోజు ప్రతి భారతీయుడి మీద ఎంతో బాధపడతా ఉన్నది ఈ పెట్రోల్ డీజిల్ మీద, 40 రూపాయలు 48 రూపాయలు 43 రూపాయలు ఇప్పుడు ఈ 4 ఏళ్లలో 75 రూపాయలు, అంటే 100% ఇంక్రీజ్ అయింది డీజిల్ పెట్రోల్ మీద.
కాబట్టి ప్రజల మీద భారం పడేటువంటి అనేక విషయాలు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు మరి నరేంద్ర మోడీ గారి హయాంలో దేశంలో ఒక రకమైనటువంటి అండర్స్ ఇవన్నీ విషయాలలో అదేవిధంగా మరి ఈ రోజు మహిళా బిల్లు కూడా మరి ఖచ్చితంగా ఆమోదం పొందాలి. ఎందుకంటే మహిళలకు కూడా గత అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసి ఆ రోజు మిత్రపక్షాలు సహకారం చేయలేకపోవడం వల్ల దాన్ని వాయిదా వేసాం. ఇప్పటికైనా మరి నరేంద్ర మోడీ గారి యొక్క మహిళా బిల్లు విషయంలో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రభుత్వం ఎలాంటి మరి లేకుండా చర్చకు ఆహ్వానించాలి. ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రభుత్వం ఏం పడిపోరు నరేంద్ర మోడీ గారు మాజీ ప్రధాని గారు. కానీ ఈ రోజు ఆ చర్చను ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుంది. అధికార పక్షం చెప్తా ఉన్నాం ఇంతకుముందు మా రమేష్ మిత్ర గారు మేము అన్ని విషయాలు ఐదుగురు మంత్రులను పురమాయించడం వాళ్ళంతా కూడా చెప్పమనండి ఏ రకంగా ఏం చెప్తారో సమాధానం ప్రజలకు కూడా తెలవాలి. భారతదేశ ప్రజలకు తెలుగు ప్రజలకు అందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాటలతో బయట ఒక మాట పార్లమెంట్ లో ఒక మాట నరేంద్ర మోడీ గారు అద్భుతమైన స్పీచ్ మన్ కీ బాత్ లో చెప్తారు బయట ప్రజా మీటింగ్లలో చెప్తారు పార్లమెంట్ లో మాత్రం ఏం మాట్లాడరు. కాబట్టి ఈ రోజు భారత పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు నోరు తెరవాలే మాట్లాడాలా సమాధానం చెప్పాలా ప్రజలకు విశ్వాసం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నారు. రైట్ నేను ఒకటి ఇందాక గణ వెంకటరమణ గారు అంటే నేను చెప్పదలుచుకుంది కేంద్ర ప్రభుత్వం దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అంటున్నారు. టెక్నికాలిటీస్ విషయంలో కోట్ చేశాను అది ఒకటే కాదు డిమానిటైజేషన్ ఆయన ఇష్టం వచ్చినట్టు చేయగలిగారు లేకపోతే జిఎస్టీకి అన్ని పార్టీలు ఏదో రకంగా ఒప్పించి ఒక నయాన భయాన ఒక దారి తీసుకొచ్చి చేయగలిగారు. అన్ని చేయగలిగిన వాళ్ళు అవిశ్వాసం మీద చర్చకి మేము చేయలేకపోతున్న వాళ్ళు కూర్చోవట్లేదు సభ జరగట్లేదు అన్నడీపీ వాళ్ళు వాళ్ళని హౌస్ లోంచి బయటికి పంపించి చేయొచ్చు వంద రకాల పద్ధతులు ఉన్నాయి. హెడ్ కౌంట్ కి నిలబడాలని కాదు బజర్ సిస్టమ్ పెట్టొచ్చు వంద రకాల పద్ధతులు ఉన్నాయి వాటి అంటే సభ గౌరవాన్ని ఇనుమడింపజేయడానికి పద్ధతులు చెప్తున్నాను. సభ గౌరవాన్ని మంటరాయడానికి కాలు రాయడానికి పద్ధతులు చెప్పట్లా సభ ఈ సభ అవిశ్వాసం వస్తే తీసుకుంది ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇబ్బంది ఉన్నా కూడా మేము తీసుకున్నా ఉన్నప్పుడు సభ గౌరవం పెరుగుతుంది తప్ప దాన్ని బుల్డోజ్ చేసేస్తే పెరగదు. రమేష్ గారిని అది అడుగుతా ఉంటే ఆయన తప్ప రోజు వీధి పోరాటం తెలుగుదేశం బీజేపీ వైకాపా ఏం మాట్లాడకుండా ఇది కాదు. ఇవాళ సభ జరుగుతుంది ఇవాళ మొదలవుతా ఉంది సభ ఇప్పుడు 8 అవుతుంది మనం ఇంకొక గంటలో ఎప్పుడో మొదలవుతుంది ఆ సభలో అవిశ్వాసం పెడతామని చెప్పి ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. దాని మీద బీజేపీ ఏం చేయబోతుందంటే అది తప్ప మిగతా అన్ని మాట్లాడుతున్నారు దాని మీద తీసుకోబోతున్నారు లేదంటే ఆయన ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా లేడు. రోజువారి వీధుల్లో మాట్లాడుకునే రాజకీయం అంతా ఇక్కడ చెప్తా ఉన్నారు. బాణప్రసాద్ గారు సో రిజర్వేషన్ అంశం ప్రధానంగా మీరు ఎస్సీ ఎస్టీలకు కావచ్చు ముస్లింల రిజర్వేషన్ కోసం గత సమావేశాల్లో చాలా గట్టిగా ప్రస్తావించారు కానీ ఇప్పుడు కొంత మెతక వైఖరి చూపిస్తున్న వైఖరి అయితే కనిపించట్లేదా మీరు కూడా ఈ అంశాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తుందా? డెఫినెట్ గా అనేక అంశాలు మా ప్రియారిటీ ప్రకారంగా మేము డెఫినెట్ గా అనేక అంశాలు అది ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ రిజర్వేషన్స్ కావచ్చు అది ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కావచ్చు మాకు రావాల్సినటువంటి బయ్యారం ముక్కు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అనేక నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి 20,000 కోట్ల విషయంలో కావచ్చు. ఇంతకుముందు మిత్రులు గణవెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా మేము కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి జాతీయ హోదా మీద ఒత్తిడి తీయలేదని మాట్లాడారు. అది వాస్తవం కాదు. 4 సంవత్సరాలుగా ఒత్తిడి తీయకపోవటం అనేటువంటిది ఉండదు కానీ బట్ ఏ ఒక ప్రాజెక్ట్కి జాతీయ హోదా రావాలంటే మొదలు అన్ని క్లియరెన్సెస్ రావాలి. ఆ క్లియరెన్సెస్ వచ్చిన తర్వాతనే జాతీయ హోదాకి ఆ క్లియరెన్సెస్ ఇప్పుడు వచ్చాయి. ఆ క్లియరెన్సెస్ కూడా ఇంకా ముందుగా వచ్చి ఉండేవి కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక దాని మీద కేసులు వేసి ఆపి ఉండకపోయినట్టయితే ఎప్పుడో వచ్చి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగడుగున అడ్డుపడ్డారు కాబట్టి ఈరోజు కొంత లేట్ అయిన మాట వస్తాం కానీ బట్ ఈ రోజుకి ఎన్ని విధాలుగా ఎన్ని అడ్డుపులు లేచినా ఎన్ని అడ్డుకట్లు పెట్టినా కూడా ఈరోజు అన్ని క్లియరెన్సెస్ కూడా సాధించుకున్నాం. డెఫినెట్ గా దానికి నేషనల్ ప్రాజెక్ట్ హోదా కూడా సాధించుకుంటాం ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం దాన్ని ఆ విధంగా సాధిస్తాం. ఈ రోజు మహిళా బిల్లుకు సంబంధించి కావచ్చు ఇంకొక బిల్లుకు సంబంధించి కావచ్చు ఈ దేశ ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఏ బిల్లు అయినా సరే ఈ రెండు పార్టీలు నిజాయితీతో ముందుకొచ్చి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కనుక ఈ దేశ ప్రయోజనాలను కాపాడటానికి ఈ ఇది రావాల్సిందే అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో కనుక ముందుకొచ్చినట్టయితే ఇతర రాజకీయ పార్టీలు అవసరమే లేదు వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుని కనుక ఇది దేశానికి ప్రయోజనకారిగా ఉంటుంది అని అనుకున్నట్టయితే కనుక దాన్ని పాస్ చేయించగలిగేటువంటి ఇది ఈ రెండు రాజకీయ పార్టీలకు ఉన్నాయి. కానీ ఒకసారి వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లు నిజంగా ఒకవేళ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నా కూడా ఆ రోజు బీజేపీ అడ్డుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అది బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లు ప్రజా ఉపయోగానికి ఉన్నటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఒకరికొకరు అడ్డుకునేటువంటి ప్రయోజనాలు కాకుండా డెఫినెట్గా దేశ ప్రయోజనాలు ముఖ్యంగా చూసుకుని ముందుకు పోవాల్సినటువంటి సమయం ఉంది. కానీ ఈరోజు పార్లమెంట్లోకి ఒకసారి వచ్చిన తర్వాత ఈ బిల్లు తేవడం ద్వారా అది ఒక ప్రైవేటు వ్యక్తి ఒక మామూలు
ఒక పార్లమెంట్ సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లు అయినా కూడా డెఫినెట్ గా ఈ దేశానికి ఈ బిల్లు ఇతను చెప్పినటువంటి ఇది కనుక బాగుంటుంది అనేటువంటి విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒక తాటి మీద నిలబడి ఆ ఇదిని సపోర్ట్ చేసినప్పుడు ఈ దేశం ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విధంగా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఇంతకు ముందు ఒక సీనియర్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ మమ్మల్ని రాజకీయంగా హత్య చేయడానికి కదా అని మాట్లాడుతారు. అదే రాజకీయంగా హత్య చేయడానికో లేకపోతే ఇదో కాదు. ఇక్కడ నిమల్ కృష్ణ గారు సీనియర్ పార్లమెంటేరియన్, ఆయన కూడా రాజకీయంగా మమ్మల్ని హత్య చేయడానికి ఇది చేస్తున్నారు అనే విధంగా మాట్లాడటం సరైనది కాదు. డెఫినెట్ గా రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో పార్లమెంట్ లోపల ప్రజా ప్రయోజనాల కొరకు ఈ దేశ ప్రయోజనాల కొరకు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కావాలంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ ప్రయోజనాలను కాపాడటం కొరకు ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉందే గానీ ఈ విధంగా రాజకీయ ప్రయోజనాల కొరకు వాళ్ళ పార్టీ ప్రయోజనాల కొరకు ఇవన్నీ డెఫినెట్ గా రాజకీయంగా ఆలోచన చేసేప్పుడు పార్టీల ఎన్నికల క్రమంలో ఎన్నికల సమయంలో ఏ విధంగా ఇది చేయాలనేది ఆలోచించాలి. కానీ డెఫినెట్ గా దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆలోచించాల్సినటువంటి ఆలోచన అయితే కాదు. రైట్ రైట్ గండ్ర వెంకటరమణారెడ్డి గారు మీరు ఏదో మాట్లాడుతున్నారు సార్. భానుప్రసాద్ గారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులేసి ఆపేసింది ఊరికే వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ కట్టేటోళ్ళు మీద వాళ్ళు ఆ రోజు విభజన మన పార్లమెంట్ లో ఏదైతే చట్టం చేసినామో అది తెలంగాణ వచ్చింది. అదే విధంగా భూసేకరణ చట్టాన్ని కూడా 2013లో చేసింది. భూసేకరణ చట్టానికి విరుద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కానీ పునరావాసం విషయంలో ఎవరైనా కోర్టు పోతే పోయిందో దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు మంచి అయితే వాళ్ళ అకౌంట్ లో చెడ్డ అయితే మా అకౌంట్ లేయాలని చూడడం కాదు. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరికే బాలప్రసాద్ గారు ఇప్పుడు వేరే ప్రజలెవరూ పోలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప జలయజ్ఞం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది మేము. దాన్ని కంటిన్యూ రీసెట్ చేయని పేరు ముందు తీసుకుపోతున్నది మీరు. కాబట్టి మనం ఈ రోజు జలయజ్ఞం మొదలుపెట్టి ప్రాణహిత చేయాలని మొదలుపెట్టి చేవేలలో కాలువలు తవ్వారు. ప్రాణహితలో ఏమీ చేయలేదు. మట్టి మహారాష్ట్రలో మీదే గవర్నమెంట్, సెంట్రల్ లో మీదే గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ లో మీదే గవర్నమెంట్ ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకోలేకపోయారు. మీరు తెలిసి మీకు అన్ని తెలుసు. మీకు తెలుసు తెలియకుండా చెప్తాను. ఈ రోజు తెలిసి ఆ రోజు మహారాష్ట్రతో మాట్లాడలేదా? ఆ రోజు మాట్లాడలేదు. అవును మీరు నిశ్చింతగా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బాలయ్యగా ఇద్దరు ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మీదే. కేంద్రంలో ఉన్నది మీరే. ఒక్క ఇంటి కూడా మీరు పెంచలేదు. ఆ ఒప్పుకోవడం ఎప్పుడు ఒక చిన్న తట్టడు మట్టి తీయలేదు. ప్రాణహితలో తట్టడు మట్టి తీయలేదు. వేల కోట్ల సర్వేల పేరు మీద అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేర్ల మీద ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరు మాట్లాడితే ఎట్లాగండి? ఎందుకు భయం అడుగుతా ఉన్నాం? నరేంద్ర మోడీ చూస్తే ఎందుకు భయం అవుతా ఉన్నది? ఎవరిని? నరేంద్ర మోడీని చూస్తే మీరు భయపడతా ఉన్నారు. నరేంద్ర మోడీని? నరేంద్ర మోడీని చూస్తే కేసీఆర్ గారికి భయం. కేసీఆర్ గారి చెప్తా వినండి. నరేంద్ర మోడీ గారిని కాదు, అమిత్ షా గారి ఇక్కడికి వస్తే ఇక్కడ గణాంకాలు మాట్లాడితే మేము మాట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడలేదు అమిత్ షా గారు. మేము ఎవరికి భయపడే వాళ్ళం కాదు, మేము ఎవరికి ఇది అయ్యే వాళ్ళం కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు భయపడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ఈ రోజు బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ అధికారానికి భయపడాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఒక ఉద్యమ పార్టీ. మా నాయకులు ఒక స్వచ్ఛమైనటువంటి ఒక సుదీర్ఘకాలం పాటు ఉద్యమాన్ని నడిపినటువంటి ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఉద్యమ నాయకుడు మా నాయకుడు. డెఫినెట్ గా ఈరోజు ప్రజల విశ్వాసాన్ని చూరగొని వచ్చినటువంటి ప్రభుత్వాలు, ప్రజల యొక్క నమ్మకాన్ని మీద వచ్చినటువంటి ప్రభుత్వం మాది. కానీ డెఫినెట్ గా అటువంటి ఎవరికో భయపడేటువంటిదో ఎవరికో ఇది చేసేటువంటిది లేదు. ఈరోజు ప్రాజెక్టులు ఏ విధంగా నడుస్తున్నాయి ఏది అనేది ప్రజలంతా చూస్తున్నారు. రమేష్ నాయుడు గారు ఫైనల్ గా నీతి ఆయోగ్ చెప్పిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని మీరు, అదే నీతి ఆయోగ్ తెలంగాణ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కావచ్చు 20,000 కోట్లు ఇవ్వాలంటూ చెప్పింది. సో అక్కడ అది చేయట్లేదు నీతి ఆయోగ్ చెప్పిందని, ఇక్కడ నీతి ఆయోగ్ చెప్పింది ఇది చేయట్లేదు. దానికన్నా కూడా చెప్పండి రమేష్ నాయుడు గారు, డైవర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రజలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఏం చేశారంటే భావి ప్రధానిగా రాజీవ్ గాంధీ గారు స్వయంగా కడప జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనకు వచ్చినటువంటి పార్లమెంట్ లో చర్చకు తీసుకుంటారు లేదో చెప్పండి. కడప జిల్లాలో నిర్మాణం చెప్పాడు రాజీవ్ గాంధీ గారి గురించి. భారత ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పాడు, అది నెరవేర్చలేదు. దాని గురించి రాజకీయ పార్టీలు మేధావులు ఎవరు పట్టించుకోరు. అలాగే ఈ దేశంలో పేదరికాన్ని ప్రారంభాలతో అన్నాడు, దాని గురించి ఏం లేదు. మహిళల సాధికారత కోసం కృషి చేస్తామంటారు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు.
ఈరోజు మహిళలు ముస్లిం మహిళలు పడుతున్నటువంటి ఆవేదన అడిగింది వినపడలా దానికి సహకరించరు రమేష్ గారు కేవీకే బుందేల్ తరహా ప్యాకేజ్ అన్నారు కదా దానికన్నా కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిధులు ఇచ్చామన్నటువంటి విషయాన్ని చెప్పబోతున్నాం అంకెలతో చెప్పబోతున్నాం కేవలం బుందేల్ ఖండ్ లో 1100 కోట్ల రూపాయలకు సంబంధించి రాయలసీమకు చెందిన వ్యక్తి చర్చ చేయండి బుందేల్ఖండ్ కి గత ప్రభుత్వాలు ఎంత ఇచ్చాయి మేము రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్ని నిధులు ఇచ్చాము ఇదే పక్కదోవ ఆ రోజుల్లో నరేగా ఫండ్స్ అక్కడ లేవు అది కాదు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అంటే బుందేల్ఖండ్కి ఎంత ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ ఎంత ఇవ్వమని కాదండి కూడా నిధులే కదా మీకు మీరు వివరాలు తెలుసుకోదలుచుకుంటే రమేష్ గారు వినండి ఏమంటే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అంటే బుందేల్ఖండ్ కోరాపుట్ లో ఆ జనాభా ప్రాతిపదిక ఏ ఫార్ములా ప్రకారం అయితే ఇచ్చారో ఆ ఫార్ములా ప్రకారం ఉత్తరాంధ్రకి రాయలసీమ కానీ అంతే తప్ప అక్కడ 1000 కోట్లు ఇస్తే ఇక్కడ 1000 కోట్లు ఫార్ములా ఏంటంటే జనాభా ప్రాతిపదిక వినండి కంప్లీట్ చేయండి వినండి సార్ పూర్తిగా విషయాలు తీసుకోండి నాకు అర్థమైంది సార్ ప్యాకేజ్ అంటే అదేదో బంగారు తరహా కా సార్ బుందేల్ఖండ్ ఏమన్నా జీవన ప్రమాణాలు పెరిగాయి అక్కడ ప్రజల్లో అక్కడ నిరుద్యోగం మోడీ గారు చెప్పారా గొప్ప రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎనుకబాటుతనము వలసలు తెలుసు కాబట్టి దాని మీద మొదటి నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఫైట్ చేసేది బీజేపీ ఇక్కడ నీటి కోసం శాంతి కోసం పాదయాత్రలు చేసేది బీజేపీ పార్లమెంట్ లో పాదయాత్ర చెప్తున్నా ఇప్పటి వరకు ఉన్నటువంటి కమిట్మెంట్ చెప్తున్నా రాయలసీమ ప్రాంతంలో ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ అయిపోయింది ఉక్కు పరిశ్రమ రాబోతుంది రమేష్ గారు చెప్తే ఉక్కు పరిశ్రమ వచ్చేస్తుంది ఉందో దాని కారణంగా జాప్యం జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం యొక్క జాప్యం ఎక్కడా లేదు తర్వాత రెండో విషయం నేను చెప్తున్నా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనక కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోనే ముందుకు పోతుంది ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు గతంలో అసెంబ్లీ సాక్షికి కూడా చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో యూటర్న్ చేసుకున్నారన్నటువంటి ఉద్దేశంతో కాదు కానీ మాకు నిజంగా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి అనునిత్యం సహకరిస్తున్నాం అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు వస్తున్నాయి ఆ ప్రాజెక్టులు నడుస్తున్నటువంటి క్రమంలో కూడా విష ప్రచారం చేస్తున్నారు ఆ విష ప్రచారాన్ని తిప్పుకొట్టడానికి పార్లమెంట్ ను వేదికగా చేసుకుంటాం తప్పనిసరిగా అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలని కోరుకుంటుంది బీజేపీ రమేష్ నాయుడు గారు మీరు చెప్తున్న 85% చేసేసామని చెప్తున్నారు సో 85% చెప్పేశారని పార్లమెంట్ సాక్షిగా చెప్పే ధైర్యం బీజేపీకి ఉందా 85% కోసం ఏం చేశామో చెప్పడం కాదు 85% చేసేసామని చెప్తున్నారు 85% సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మేము అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా మీడియా ద్వారా ఏ మీడియా అయితే మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందో ఆ మీడియా సోదరులనే తీసుకుపోయి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నమూనాలను చూపిస్తున్నాం ఏవైతే ఉన్నాయో కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా సొంతంగా చొరవ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకున్నటువంటి లైజనింగ్ ను వాడుకోకపోయినప్పటికీ కూడా సొంతంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు చొరవ తీసుకున్నాడు అలాగే చొరవ తీసుకుని నిన్న కూడా ప్రతిపాదనలు పెట్టాడు కేంద్ర మంత్రులందరినీ కలవడం జరిగింది మేము కూడా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఒక బృందాన్ని తీసుకోబోతున్నారు ఆయన నాయకత్వంలో ఎందుకు తీసుకోబోతున్నారు వెంటనే వేగవంతంగా చర్యలు తీసుకోవాలి ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ కు సంబంధించిన తాలూకా అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సాంకేతిక పరంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అవి అధిగమించండి అని మమ్మల్ని కూడా మరొకసారి రిక్వెస్ట్ చేయడానికి కూడా ఈ సెషన్స్ లో కూడా మేమందరం వెళ్తున్నాం మా యొక్క అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం అపాయింట్మెంట్ కోసం పెట్టడం జరిగింది రిక్వెస్ట్ కాబట్టి భారతీయ జనతా పార్టీ తాలూకా ఆంధ్రప్రదేశ్ శాఖ అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజకీయ పరంగా వాళ్ళు అన్నారు కదా మాకు రాజకీయ లబ్ధి రాకపోవచ్చు లేకంటే ఖ్యాతి రాకపోవచ్చు వాటి కోసం ప్రాకులాడే పార్టీ బీజేపీ కాదు వాళ్ళకి తెలుసు ఉక్కు పరిశ్రమ వస్తాంది అనేటువంటి ఇన్ ప్రిన్సిపల్ డెసిషన్ అయిపోయిందని తెలుసుకున్న తర్వాతే సీఎం రమేష్ గారు దీక్ష కూర్చున్నారు ఒకవేళ ఖ్యాతి వస్తే కూడా ప్రజా సంఘాలకు రావాలి భారతీయ జనతా పార్టీకి రావాలి లేకపోతే ప్రజలకు రావాలి కానీ టీడీపీకి వచ్చేటువంటి ఆస్కారం లేదు అడిగేటువంటి నైతిక హక్కు లేదు
ఎస్ రైట్ రైట్ రమేష్ నాయుడు గారు ఫైనల్ గా సో ఇంతకు ముందు భానుప్రసాద్ గారు మాట్లాడుతూ ఏ బిల్ అయినా సరే రెండు జాతీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉంటే ఏ బిల్ అయినా యాక్సెప్ట్ అవుతుంది కానీ మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు మిగిలిన అంశాలు కావచ్చు ఇప్పటి వరకు నాటకాలు ఆడుతూనే వస్తున్నారు తప్ప ఏ బిల్లుని యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి లేదు సో ఇప్పుడైనా సహేతుకంగా ఈ జాతీయ స్థాయి అంశాలకు సంబంధించి బీసీ కమిషన్ రాజ్యాంగ నిబంధనకు సంబంధించి కావచ్చు మిగతా అన్ని అంశాలకి ఒక చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది దానికి బీజేపీ కాంగ్రెస్ సహకరించాల్సిన పరిస్థితి ఉంది కానీ అటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఇన్నేసి సంవత్సరాలు పడుతుంది ఒక్కో బిల్లు కోసం సో ఇప్పుడు వాటన్నింటినీ క్లియర్ చేసే పరిస్థితి ఉందా సో దాదాపు 18 కొత్త బిల్లులు 25 పాత బిల్లులు ఉన్నాయి ఇవన్నీ పాస్ అవుతాయి అనుకోవచ్చా ఈసారి చర్చలో మొన్నటి పార్లమెంట్ సమావేశాల వరకు మాకు రాజ్యసభలో మెజార్టీ లేదు మొన్న పార్లమెంట్ సమావేశాల నుంచి వచ్చింది అంతకుముందు ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లు అయినా కూడా మోకాలు అడ్డుకున్నారు కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేసింది మీకు తెలుసు బీసీ కమిషన్ కి చట్టబద్ధత తేవాలనుకున్నాం కొత్త సంస్కరణలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము తర్వాత ఆ దాన్ని కూడా మోకాలు అడ్డేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేసింది ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడేటువంటి బాధలు వర్ణనాతీతము దానికి సంబంధించిన విషయంలో మొన్నటి వరకు వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో భాగంగానే అన్ని విషయాలు మాకన్నా కూడా క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు ఎందుకంటే మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఉన్నారు మొన్నటి వరకు ఆ సమయంలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను కార్యరూపం దాల్చాలి పరిష్కరించాలన్నటువంటి అభిప్రాయానికి పోలేదు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకోలేదు కారణం ఎక్కడ ఓట్లు తగ్గిపోతాయో సీట్లు తగ్గుతాయో అన్నటువంటి ఉద్దేశంతో కానీ బీజేపీ అలా ఆలోచించలా మాకు ఓట్లు వేసినా ఏ కప్పినా కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడాలన్నటువంటి ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చినా త్రిపుల్ తలాక్ తీసుకొచ్చాం దానికి కూడా అడ్డుపడుతుంది కాంగ్రెస్ ఏ అంశాన్నైనా సరే కానీ ఇప్పుడు చెప్తున్నాం మహిళా బిల్లుకు సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ గారు ఒక ప్రశ్న లేవత జరిగింది దానికి సంబంధించి రేపు పార్లమెంట్ లో వాళ్ళు ఏ విధంగా చిత్తశుద్ధి నిరూపించుకుంటారో చూద్దాం అది కాలం సమాధానం చెప్తుంది భానుప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కటర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నంద్ర వెంకటరమణరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రమేష్ నాయుడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్ లో చర్చ మొత్తానికి ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత జాతీయ స్థాయి అంశాలు ఎంతవరకు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంశంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది వేచి చూద్దాం ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి చూస్తూనే ఉండండి ఏబీ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ యు డిసైడ్